తెలంగాణ రాష్ట్రంలో ఇకపై భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్కు ఆధార్ను తప్పనిసరి చేయనుంది సర్కార్. క్రయ విక్రయ లావాదేవీలకు గాను ఇరు పార్టీలు ఆధార్ వివరాలు ఇస్తేనే రిజిస్ట్రేషన్ చేయాలన్న నిబంధన రాష్ట్రంలో త్వరలో అమల్లోకి రానుంది. రిజిస్ట్రేషన్ల శాఖ దీనిపై ఇదివరకే అంతర్గత సర్క్యులర్ జారీ చేశారు. ఇటీవల భారీగా అక్రమ రిజిస్ట్రేషన్లు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఆధార్ లింకును తప్పనిసరి చేయాలని నిర్ణయించింది ప్రభుత్వం. 2-3 వారాల్లో ఈ నిబంధనను అధికారికంగా అమల్లోకి వస్తుందని ఆ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. కొంత జాప్యం జరిగినా ఆగస్టు నుంచి ఖచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. ప్రస్తుతం భూములు ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం వ్యక్తిగత ధృవీకరణతో సరిపెడుతున్నారు. క్రయ విక్రయాలు జరిపే ఇరు పార్టీల ధృవీకరణ కార్డులతో పాటు ఇద్దరు సాక్షులు సంతకాలు చేస్తే రిజిస్ట్రేషన్ జరుగుతోంది. కానీ ఆధార్ నిబంధన అమల్లోకి వస్తే ఇరు పార్టీలు ఖచ్చితంగా తమ ఆధార్ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. వారి వేలిముద్రలు కూడా తీసుకుంటారు. సాక్షుల ఆధార్ వివరాలు కూడా తీసుకోవాలని రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు యోచిస్తున్నారు. తద్వారా సంబంధిత లావాదేవీ పూర్తి పారదర్శకతతో జరుగుతుందని, ఏదైనా అక్రమం జరిగినా ఖచ్చితంగా బయటపడుతోందంటుంది ప్రభుత్వం. సాక్షుల ఆధార్ విషయంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదంటున్నారు. క్రయ విక్రయదారుల్లో ఎవరికైనా ఒకవేళ ఆధార్ లేని పక్షంలో సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోవాలనే కొత్త నిబంధన తీసుకొచ్చింది. అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే సంక్షేమ పథకాలకు మినహా మిగతా వాటికి ఆధార్ను తప్పనిసరి చేయవద్దని సుప్రీంకోర్టు ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ల శాఖ నిర్ణయం ఏ మేరకు అమల్లోకి వస్తుందన్న దానిపై అస్పష్టంగా ఉందంటున్నారు కొందరు యజమానులు.